ఆంధ్రప్రదేశ్లోని అమేతి లోక్సభకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఐదో దశ పోలింగ్ జరగబోయే 14 నియోజకవర్గాల్లో అమేతి ఒకటి. ఇక్కడ నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేయగా, ఇండియా ఫారం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో సునాయాసంగా గెలిచిన స్మృతి ఇరానీకి ఈసారి ఎదురుగాలి తప్పనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ పట్ల క్షత్రియ సామాజిక వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీపై వివిధ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయా అంటే అవుననే సమాధానమే విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అమేతిలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బీజేపీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకి వీరు స్మృతి ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు? కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ పై అక్రమంగా కేసు పెట్టడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మాట్లాడుతూ, బీజేపీ లోక్సభ ఎన్నికల అభ్యర్థులు మహిళలను అవమానిస్తున్నారని, బీజేపీ అధినేత అగ్రనాయకత్వం కూడా పెదవి విప్పడం లేదని అన్నారు. బీజేపీకి చెందిన ప్రతి నాయకుడిని వ్యతిరేకిస్తామని, వారికి ఓటేయబోమని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన మహాభారత కాలంలో ద్రౌపది అపహరణను ఉదాహరిస్తూ, ద్రౌపదిని అవమానించినప్పుడు కొంతమంది మౌనంగా కూర్చున్నారని, వారంతా ఆ తర్వాత బాధపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా రాజ్పుత్లు, సమాజానికి చెందిన వారు బీజేపీకి ఓటు వేయరని తెలిపారు. బీజేపీ రాజ్పుత్ వర్గాలను కూలీలుగా మార్చిందని ఆరోపించారు. స్మృతి ఇరానీని ఉద్దేశించి మహిపాల్ సింగ్ మాట్లాడుతూ, మహిళా ఎంపీగా మహిళల గౌరవం గురించి ఎప్పుడు మాట్లాడలేదని, పార్లమెంటులో మహిళల సమస్యలను లేవలెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదన్నారు. యోగి ఆదిత్యనాథ్ ను కట్టడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వసుంధర రాజేను తొలగించారని, మధ్యప్రదేశ్ సీఎం పదవి నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తొలగించారని, హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ ను కూడా తొలగించారని, రమణ్ సింగ్ పరిస్థితి ఏమిటో అందరికి తెలిసిందేనన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజిక వర్గం స్థాయి తగ్గుతోందని, బీజేపీకి మంచి చేసిన రాజ్నాథ్ సింగ్ ఆ పార్టీ పక్కన పెట్టిందని అన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజిక వర్గం స్థాయి తగ్గుతుందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయన్నారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.